గ్రామాలలో అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యలు గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం దిశగా నిధులు మంజూరు చేస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కురిచేడు మండలం పడమర వీరాయపాలెం వైసీపీ నాయకులు బొరిగొర్ల చిన్నగోవిందు గత 3 ఏళ్లుగా పడమర వీరాయపాలెం నుండి ప్రధాన రహదారికి వచ్చే మార్గంలో ఉన్న వాగుపై వంతెన కూలిపోయింది. దీనిని పునర్నిర్మించక రాకపోకలు కొనసాగించేందుకు ఏ నాయకులు స్పందించరాలేదని అడిగిన వెంటనే 10 లక్షలు మంజూరు చేసి గ్రామ సమస్య శాశ్వతంగా పరిష్కరించినట్లు వివరించారు. అంతేకాకుండా మరో 10 లక్షలతో గ్రామంలో రోడ్లు నిర్మాణానికి సహకరించినట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు ఒక ప్రణాళికతో జిల్లా పరిషత్తు నుంచి నిధులు మంజూరు చేసి ప్రజల మన్ననలు పొందడంతో బూచేపల్లి కుటుంబం ముందుంటుందని, సమస్య పరిష్కరించడంలో బూచేపల్లి ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. వేరు బొరగర్ల చిన్నగోయిందో పడమడి వీరాయపాలెం ఆర్ఎంబి రెడ్ నుంచి వీరాయపాలెం పోయే రోడ్డు మధ్యలో వాగు, వాగులో సప్టా కూలిపోయింది. 3 సంవత్సరాలు అయింది, ఎవరిని అడిగిన ఏ నిధులు ఇవ్వలేదు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారి నిధులతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ నిధులతోటి మాకు ఒక బ్రిడ్జి చట్టాన్ని ఏర్పాటు చేసినాము 10 లక్షలతోటి. అట్నే ఇంతకుముందు ఒక పది లక్షల వరకు ఒక రోడ్డుకి ఇచ్చారు. ఆ రెండు బాగా ఉపయోగపడుతుంది, ఊళ్ళో జనాలకు కూడా ఇబ్బంది లేకుండా నడుస్తున్నాం. ఇప్పుడు ఆ చట్టా బాగా ఉపయోగపడింది. దానివల్ల ఈ మధ్య కాలంలో పోయే వాళ్ళు రాకపోకలు ఇబ్బంది పడి ఉన్నాము. ఇప్పుడైతే దానివల్ల మాకు బాగా ఉంది. ఏ రోడ్డును బాగున్నా ఇంక ఊర్లోకి ఇబ్బంది లేకుండా పోతున్నాము. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా బాగా చేసినారు, బాగున్నారని బాగా మెచ్చుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఇదిగా ఉంది. చేయమంటే అడిగినందుకు బూచేపల్లి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఎమ్మటే అడగంగానే మంజూరు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.